ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఇటీవల ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న మోదీ 4 రోజుల్లోనే మళ్లీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. రేపు ఆయన తెలంగాణకు రానున్నారు. ఇక ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రమానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. ఇక సికింద్రాబాద్ పేరేడ్ మైదానంలో నిర్వహించే మాదిగల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ఎస్సీ కేటగరైజేషన్ పై ప్రధాని మోదీ హామీ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఇటీవల ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న మోదీ 4 రోజుల్లోనే మళ్లీ హైదరాబాద్కు పర్యటించనున్నారు. రేపు ఆయన తెలంగాణకు రానున్నారు. ఇక ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రమానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. సికింద్రాబాద్ పేరేడ్ మైదానంలో నిర్వహించే మాదిగల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ఎస్సీ కేటగరైజేషన్పై ప్రధాని మోదీ హామీ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మాట్లాడతారు. శ్రీకాంత్, 4 రోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీ హైదరాబాద్కు రావడం వెనుక కారణాలు ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు మరీ దగ్గరికి వస్తున్న కొద్దీ తెలంగాణ ప్రజల్ని మరీ ముఖ్యంగా అంటే కులాల పరంగా వాళ్ళని ఒక రకంగా ఆకట్టుకోవడానికి ఇటు బీసీలను అటు ఎస్సీ ఎస్టీలను అట్లాగే మైనారిటీలను సో అన్ని వర్గాల వారిను ఆకర్షించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. దీంట్లో అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మొన్న మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించింది. అంతకు ముందు రాహుల్ గాంధీనే ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి విషయం తెలిసింది. ఇక ఆ తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీ కూడా మొన్న హైదరాబాద్ కు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. బీసీలతో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, బీసీ ముఖ్యమంత్రికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యం కూడా చూసాం. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఇంత సమయం ముంచుకొస్తున్న కొద్ది, సమయం మితిమీరుతున్న కొద్ది అంటే ఎస్సీ వర్గీకరణ పైన అంశం పైన కూడా ప్రధానమంత్రి మాట్లాడబోతున్నారా అన్నది ప్రధానంగా చర్చనీయమైంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఈ నెల రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరొకసారి వస్తున్నారు. ఇప్పటికీ 4వ సారి మళ్ళీ హైదరాబాద్ కు వస్తున్నారు. హుజురాబాద్ అటు మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత నిజామాబాద్ కావడం, ఆ తర్వాత మొన్న బీసీ డిక్లరేషన్ కోసం బీసీల బహిరంగ సభ కోసం బీసీ గద్దెల కోసం ప్రధానమంత్రి రావడం, మళ్ళీ రేపు ఎస్సీలకు కోసం సంబంధించి అంటే ఎస్సీ వర్గీకరణ అంశం పైన మాట్లాడబోతున్నట్టుగా తెలుసుకుంది. సో దీనికి సంబంధించి మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభ అన్న పేరు కూడా రేపు నామకరణం చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా హాజరు కావడం తోటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కీలకంగా ఎన్నికల్లో ఉంటున్నామంటే కూడా ఒక రకంగా సంకేతంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో రేపు మాత్రం ఎస్సీ వర్గీకరణ అంశంపై కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ నుంచి కొంతవరకు అయితే వినిపిస్తుంది. అయితే దీంట్లో భారతీయ జనతా పార్టీ విషయాలకు వస్తే కనుక కొంతవరకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎస్సీ మోర్చా అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో దాంట్లో ఆ ఎస్సీ మోర్చాకు సంబంధించి కూడా ఆ నేతలు కొంతవరకు దూరంగా ఉన్నట్టుగా కొంత ఇప్పటి వరకు ఉన్నటువంటి అయితే సమాచారం. అయితే సభకు దూరంగా ఉంటే కూడా కొంతమంది ఇబ్బందులు ఎక్కువగా వస్తాయని కూడా దళిత నేతలు భావిస్తున్నారు. అట్లా కాదంటే కనుక సభలో పాల్గొంటే కనుక మానవ సామాజిక వర్గం నుంచి ఏమైనా ఒత్తిడి వస్తుందా అన్నది కూడా ఒక రకంగా దాంట్లోనే ఆ కమ్యూనిటీ పరంగా కూడా కొంతవరకు భేదాభిప్రాయాలు మాత్రం ఇప్పటివరకైతే కనిపిస్తోంది. భారతీయ జనతా ఓకే శ్రీకాంత్, ఇప్పుడు ముఖ్యంగా కులాలను ఉద్దేశించే బీజేపీ ఎందుకు ఈ సభలు జరుపుతోంది? అసలు ఈ వరుస పర్యటన వెనుక కారణాలు ఏంటి? పర్యటన ఎన్నికలను స్టంట్ గానే చూడొచ్చా? ఖచ్చితంగా ఓట్లను ఆకర్షించుకోవడమే ప్రధానమైన ఎజెండా. కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకున్నా గానీ, భారతీయ జనతా పార్టీ విషయం తీసుకున్నా గానీ, టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ విషయం తీసుకున్నా గానీ ఓటర్లను ఆకట్టుకోవడంలో అంటే మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ కూడా ముదిరాజులకు సంబంధించి ఆ మధ్య ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో మొన్న ముదిరాజులతో భారీ బహిరంగ సభ పెట్టి ఒక గర్జన ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఒక గర్జన సభ జరిగింది. సో దాంట్లో చాలా కీలకమైనటువంటి మాటలు కూడా రావడం జరిగింది. ముదిరాజులకు
సిట్టింగ్ లకు టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కువ శాతం బీసీ కమ్యూనిటీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇవ్వలేకపోయింది. దాంతో భాగంగా అసంతృప్తులు పార్టీలు మారుతున్నారు. బట్ కమింగ్ టు ముదిరాజుల విషయానికి వస్తే కనుక కేసీఆర్ కీలకంగా చెప్పడం జరిగింది, మీకు సిట్టింగ్ లకు టికెట్లు ఇచ్చిన మిగతా వాళ్ళని కూడా అసలు చేసుకుంటాం, కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, రేవంత్ అంటే కేటీఆర్ ఈ మాటలు అనడం జరిగింది. ఎవరు నిరాశ పడద్దు, ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ లో లేదంటే ఎమ్మెల్సీలో లేదంటే ఇంకేమైనా నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇస్తామని కూడా కేటీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడుతూ పార్టీ నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఉద్యమకారుల్ని పార్టీ విడిచి వెళ్ళిన వాళ్ళని కూడా ఉద్యమకారుల్ని మళ్ళీ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కూడా సేమ్ అదే పరిస్థితి. ఇప్పటికే రైతులకు సంబంధించి అట్ ద సేమ్ టైం బీసీలకు సంబంధించి డిక్లరేషన్లు ఇస్తున్నారు, యువతకు సంబంధించి ఉద్యోగాల కోసం యూత్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. కమింగ్ టు భారతీయ జనతా పార్టీ విషయం అంటే ఇక్కడ ఈ రెండు పార్టీలు ఎవరు కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తూ బీసీలను రాజ్య అధికారం దిశగా వెళ్ళడానికి రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ పెద్దగా ముందడుగు వేసినందుకు దాఖలయ్యలేదు. బట్ కమింగ్ టు బీజేపీ విషయానికి వస్తే మెయిన్ వాళ్ళు ఇచ్చుకున్న ఎజెండా ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఒక బీసీ నాయకుడే భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడంటూ కూడా బండి సంజయ్ ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం ఉందంటూ కూడా కొంతవరకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం లీకులు ఇచ్చారు. సో ఇట్లాంటి నేపథ్యంలో బీసీ ఎజెండా వేసుకొని అన్ని కులాలను కూడా హక్కులు చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కొంత ప్రయత్నం చేస్తోంది. కాకపోతే కొంచెం లేట్ గా చేసిన ప్రయత్నం అయినా కానీ భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతాన్ని ఒక డిక్లరేషన్ మాత్రం ప్రజలకు తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతుంది. సో ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అరేంజ్ చేస్తున్నటువంటి ఏవైతే డిక్లరేషన్స్ ఉన్నాయో కులాల పరంగా కానీ అట్ ది సేమ్ టైం ఇచ్చే అవకాశాల పరంగా కానీ టికెట్ల పరంగా కానీ కొంతవరకు క్లియర్ గా జనాల్లో తెలియదు కానీ బట్ ఈ ఎంట్రీ ఏదైతే ఉందో లేట్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో బీసీ నాయకుడిని అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా క్రమంలో ఓకే శ్రీకాంత్, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి నిర్ణయం ఎత్తుకున్న బీజేపీ మరి బీసీ వ్యక్తి అయిన బండి సంజయ్ ఎందుకు పక్కన పెట్టిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అదే ఈ అంశం నిజానికి భారతీయ జనతా పార్టీలో బీసీ నాయకుడిని బండి సంజయ్ అధ్యక్షుడి పదవి నుంచి పక్కన పెట్టినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది. సో దాన్ని సరిదిద్దుకునే చర్యలో భాగం అనుకోవాలంటే నష్ట నివారణ చర్యలో భాగంగానే బండి ఎఫెక్ట్ ఈ టైంలో ఎక్కువగా ఉండదు, ప్రజల్లోకి అది వెళ్ళదు, కొంతవరకు గ్రాఫ్ పెంచే ఉద్దేశంలో భాగమే అటు ట్రైబల్ యూనివర్సిటీ విషయమే కానీ పసు బోర్డు విషయం కానీ ఈరోజు బీసీ కార్డు బీసీ ముఖ్యమంత్రి అంటూ ప్రకటించినటువంటి విషయమే కానీ. సో కొంతవరకు ఓటర్ల పైన ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీలకు టికెట్లు ఇస్తున్నాం, మహిళలకు టికెట్లు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో మాత్రమే ఈరోజు అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా కులాన్ని సమీకృతం చేసుకొని వెళ్ళాలన్న ఆలోచనలు మాత్రం ఉన్నది తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.